ఆర్ షుడ్ బి రోల్ అన్నమాట. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆర్ ఉన్నాం అంటే దొరికిపోతాం అన్నమాట. మా ఊర్లో జ్వరం వస్తేనే తింటామండి బ్రెడ్లు. ఇప్పుడైతే నాకు బాగా ఆకలిస్తుందండి, ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ రెస్టారెంట్ ఏదో ఉంది, దానికి వెళ్ళేసి తినేద్దాం పదండి. హలో, భలే ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నావు. పక్కన నీళ్ళు, ఇక్కడ ఫుడ్. ఫారెన్ లో చూడండి ఇలాంటి ఫుడ్ తినాల్సి వస్తుంది. నో బిర్యానీ, నో బటర్ నాన్స్, నో చికెన్, నో మటన్ కర్రీ. వాటర్, సోడా వాటర్. టమాటాలు తింటున్నాడు. అమ్ము ఏం తింటున్నావు? ఇటాలియన్ స్పెషల్. నా ఫుడ్ ఇంకా రాలేదు, ఎందుకో ఆకలితో ఉంది నేను కదా. నా ఫుడ్ తీసుకురమ్మని చెప్పు. సూపర్ లేకర్. మా ఊర్లో జ్వరం వస్తేనే తింటామండి బ్రెడ్లు, అందుకే బ్రెడ్లు నేను తినట్లేదుగా. నాకు కూడా అదేనా? నో, నాకు వద్దు. చూడండి అవన్నీ పూలే, భలే పెట్టారు కదా. వాటర్ అబ్బా ఎంత బాగుందో, నాకైతే ఇట్లా కూర్చొని తింటుంటే ఎంత బాగా అనిపిస్తుంది. ఏంటి రాగిలో ఏందో తాగుతున్నారు. డబ్బులు తక్కువ ఎద్దుల మీద జుకినీ కట్ చేసి వేసారు. జుకినీ అంటే బీరకాయ లాగా ఉంటుంది ఇక్కడ, అది వేసి కట్ చేసి ఒక నాలుగు టమాటాలు అటు ఇటు డెకరేట్ చేసి గడ్డి పీసులు వేశారు. ఇది ఆల్కహాల్, ఎవరికి చెప్పదు. ఎవరికన్నా చూపించండ్రా, వదిలేయకండ్రా బాబు, అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా. ఆర్ షుడ్ బి రోల్ అన్నమాట. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆర్ ఉన్నాం అంటే దొరికిపోతాం అన్నమాట. ఆర్ షుడ్ బి రోల్ అన్నమాట, కింద పడి దొరకాలన్నమాట. నా ఫుడ్ వచ్చిందండి. ఏంటో ఇది, ఫస్ట్ టైం మేము కూడా చూడటం. సలాడ్. ఇదేంటమ్మో? అదేంటిది? ఏదో పేరు చెప్పాడండి. ఏదో స్పెట్స్లే అంట, నాకు తెలియదు. స్పెట్స్లే చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి కష్టంగా ఉంటుంది.
కాదండి, నేను ఇప్పుడు ఫుడ్ తినేయడం అయిపోయింది, నా పొట్ట కూడా ప్రశాంతంగా శాంతించింది. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తూ పక్కన ఉన్న లేగ్ని ఎంజాయ్ చేస్తూ అది ఇది చూస్తూ తింటుంటే ఉంది చూడండి, అసలు ఇది కదా లైఫ్ అంటే అనిపించింది. మీరు కూడా కంపల్సరీగా ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి. బై బాయ్. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బై బాయ్.